కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ తెలిపారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా సమావేశం ఏలూరు లంకపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుల రమేష్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్విరామంగా పోరాటం చేస్తున్నామని, వర్గీకరణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కూడా సహకరించలేదని చెప్పారు. అంతేకాకుండా గత ప్రభుత్వం అమలు చేసిన 26 రకాల రుణాలను సైతం జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి దళితులకు తీరిన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పేరును మార్చి జగనన్న విదేశీ విద్యా పేరు పెట్టి అవమానించారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారని అన్నారు. దళితులను విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా జగన్ ప్రభుత్వం అణగదొక్కిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పిన జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మాదిగలు అందరూ కలిసి ఓడిస్తామని అన్నారు. ఈ సమావేశంలో తనగాల శేఖర్, చౌటపల్లి విజయ, విస్సన్నపల్లి సిద్ధు, నమ్మిన లక్ష్మి, కొత్తపల్లి మురళి, తాళ్లూరి నాగేంద్రబాబు, కొలికిపాము రామకృష్ణ, మద్దాల తిరుపతిరావు, ముళ్లపూడి సుమన్, కొలికిపాము హైమ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనకి మద్దతు ఇమ్మని శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మేమందరం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఓటు ఇమ్మని ప్రతి ఒక్కరు మాదిగ పల్లెల్లో, అదేవిధంగా మాలపల్లెల్లో, ఎస్టీ పల్లెల్లో, బీసీ పల్లెల్లో జనాలను చైతన్యం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ భాగస్వామ్యానికి ఓట్లు వేయాలని మేము సాయశక్తిలో కృషి చేసి అధికారం చేపట్టే విధంగా మేము కృషి చేస్తామని శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము పనిచేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణపై సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నటువంటి మన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము అలుపు ఎరగని పోరాటం చేస్తున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో మాకు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్లేటర్ని అడ్వకేట్ని ఎలా చేయమని అడగగా కనీసం ప్లేటర్ని కూడా అపాయింట్మెంట్ చేయకుండా ఎస్సీ వర్గీకరణపై ఆయన నిశ్శబ్దంగా ఉండడంలో ఆయన అంతర్యం ఏమిటో మాకు అర్థం కాని పరిస్థితిలో ఆయన మాదిగలకు మనసులను చూరగొనే పరిస్థితిలో లేకుండా మాదిగలను దూరంగా నెట్టే పరిస్థితిలో కనబడుతున్న తరుణంలో ఆయనకి మేమందరం కూడా దళితులందరం కూడా సంయుక్తంగా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరులో జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా సమావేశంలో మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేమంతా కూడా మరి మా జిల్లాలో పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. ఎక్కడైతే మరి కూటమి ఉంటుందో ఆ కూటమిలో మరి మేము ఖచ్చితంగా వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాము. మా వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి లేకుండా మరి నోరు కూడా విప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం మాదుగులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానం చేసుకున్నాము. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట కొద్దీ ఎస్సీ వర్గం చేసి అని సుప్రీంకోర్టు తీర్పు కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి అనుకూలంగానే తీర్పు ఇస్తారనే ఉద్దేశంతోనే రాబోయే రోజుల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టే దిశగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా బీజేపీకి మద్దతు ఉన్న అన్ని పార్టీలను కూడా టీడీపీ, జనసేన పార్టీలకి మా ఓట్లు వేసి మాదిగల యొక్క ఐక్యతను చాటుకుంటూ మా చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గం సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సుదీర్ఘంగా 3 దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ మరి ఏదైతే కళ ఉందో ఆ కళ త్వరలో నెరవేరబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకు నెరవేరబోతుందంటే నవంబర్ 11 ఈ దేశ
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు పెట్టినటువంటి సభకు అటెండ్ అయ్యి నేను మీ ఉద్యమంలో భాగస్వామ్యం పనిచేస్తాను, మీకు మీ అండగా ఉంటాను అని ఆయన కమిటీ వేస్తారని కూడా మాట ఇచ్చారు. ఆ మాట తప్పకుండా కమిటీ కూడా వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉందో, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, అదేవిధంగా జనసేన ఉందో, ఈ మూడు పార్టీల్ని మన మాదిగా మాది కుప్పకలాలు మరి గుండెల్లో పెట్టుకుని మరి ఈ మూడు పార్టీ కూటమిని మనం గెలిపించుకుంటే రేపు ఎస్సీ వర్గీకరణ అవుతుంది. ఎస్సీ వర్గీకరణ అయితే మాదిగ బిడ్డల భవిష్యత్తు 100 ఏళ్ళు సుదీర్ఘంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఆ దిశగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ మందాకృష్ణ మాది గారి ఆదేశాలను తప్పకుండా పనిచేయాలని చెప్పేసి మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఓటు మాత్రం బీజేపీ కూటమి కయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మహాజన్, జై మందాకృష్ణ మాది గారు.